ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు వీడియో టైటిల్ చదివి మీకు వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించిందా లేదా అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈరోజు నేను టేకప్ చేస్తున్నాను ఒక కొత్త ఛాలెంజ్ అండి ఈటింగ్ విత్ చాప్ స్టిక్ ఛాలెంజ్ నేను ఇప్పటి వరకు ఎప్పుడు చాప్ స్టిక్స్ తో తినలేదు అండ్ నాకు ఇప్పుడు బీవత్సంగా ఆకలిస్తుంది ఎందుకంటే నిన్న సండే రాత్రి నేను ఉప్మా చేశానన్నమాట ఉప్మా నేను తిన్నాను 8 o'clock కి అండ్ ఇప్పుడు టైం అవుతుంది ఆల్మోస్ట్ 9:37 అంటే నాకు ఎంత ఆకలిస్తూనే ఉంటుందో మీరే ఆలోచించవచ్చు సో నేను ఇప్పుడు ఈరోజు చేసే ఫుడ్ మొత్తం నేను చాప్ స్టిక్స్తోనే తింటాను ఎలా జరుగుతుందో ఏంటో నాకు కూడా తెలియదు దీన్ని ఎలా పట్టుకుంటారో కూడా నాకు తెలీదు అండ్ మీరు ఎవరైనా చాప్ స్టిక్స్ని యూజ్ చేస్తారా ఇష్టంగా తింటారా అని నాకు కింద చెప్పండి అండ్ నేను చేశాను యమ్మీ యమ్మీ మ్యాక్రోని పాస్తా సాహిల్ బాక్స్కి తీసుకెళ్ళాడు కుషాల్ కూడా బాక్స్కి తీసుకెళ్ళాడు అండ్ దీనికి ఒక స్పెషల్ సాస్ చేశానండి ఆ సాస్ రెసిపీ నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను ఎంత టేస్టీగా ఉందంటే ఇది తినడానికి నాకు ఎంతసేపు పడుతుందో అని భయం వేస్తుంది సో లెట్స్ గెట్ స్టార్టెడ్ తీసా మనకి స్పూన్లతో ఎంత అలవాటు అయిపోద్ది అంటే చాప్ స్టిక్స్తో తినడం చాలా కష్టం ఇది ఒకటి పట్టుకుంటే ఒకటి జారిపోతుంది ఇలాగా సి మీరు షిన్షాన్ చూస్తారా మీరు షిన్షాన్ చూస్తే వాళ్ళందరూ టక్ 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 మన భలే తినేస్తారు అండ్ చాలా చాలా బాగా తినేస్తారండి ఎంత ఈజీగా అండ్ వాళ్ళు అన్నిటికీ చాప్ స్టిక్సే యూజ్ చేస్తారు లైక్ మిక్స్ చేయడానికి ఏమైనా సామాన్లు తీయాలంటే కూడా చాప్ స్టిక్సే యూజ్ చేస్తారు అండ్ చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు అంత సన్నంగా ఎలా ఉంటారో నాకు ఇప్పుడు మొత్తం అర్థమైపోయింది ఈ చాప్ స్టిక్స్తో తింటే ఒక గంట పడుతుంది నాకు నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా ఒక్కటి ఒకటి తింటున్నానా ఇంకోటి తినే లోపల ఆ లోపలనే తరిగిపోయి నాకు మళ్ళీ ఆకలేసేస్తుంది అంటే ఇది నేను ఈ బౌల్ ఖతం అయిపోయిన తర్వాత కూడా నాకు ఆకలిస్తూనే ఉంటుంది అలా అనిపిస్తుంది అండ్ ఇప్పుడు ఇది మ్యాక్రోని కొంచెం పర్వాలేదు మధ్యాహ్నం అన్నం అవన్నీ ఎలా తింటానో ఏంటని భయం వేస్తుంది షిన్షాన్ అంటే బౌల్స్ నేను ఎక్కువ తింటారు మీరు షిన్షాన్ చూస్తారా నాకు చాలా చాలా ఇష్టం షిన్షాన్ అంటే చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి కదా సార్ లిటరల్లీ ఇవి ఉంటాయి కదా ఇవి బాగా నొప్పి వస్తున్నాయి మనకి ఎంత కంఫర్టబుల్గా తిన్నాం అలవాటు అయిపోయింది చేత్తోని లేదా స్పూన్తో లేదా ఫోర్క్తో చాప్ స్టిక్స్తో తినడం చాలా కష్టం బ్రేక్ఫాస్ట్ అయితే ఎలాగో ఎలాగో చేస్తాము ఇంకా నాకు అన్నం తినాలంటే నిజంగా భయం వేస్తుంది దాన్ని ఎలా తినాలో ఆ మెతుకు మెతుకు తిన్నప్పటికీ సాయంత్రం అయిపోద్దో ఏంటో చూద్దాం నాకు ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి వీడియో ఒకటి ఎడిట్ చేయడానికి ఉంది నేను ఎడిట్ చేస్తాను బోల్డ్ అని పనులు ఉన్నాయి నేను అవన్నీ చేసి మళ్ళీ మీకు లంచ్ టైంలో కలుస్తాను ఓకేనా బాయ్. హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అప్ అని చేశారా, నేను ఇప్పుడు కిచెన్కి వచ్చాను లంచ్ ప్రిపేర్ చేయడానికి. మీకు తెలుసా లంచ్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో లేదా ఫుడ్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళ చేతుల్లోనే ఆ పవర్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి హెల్త్ విషయంలోనే. ఎందుకంటే మనం వంట చేసినప్పుడు మనం అందులో ఏం వేస్తున్నాము ఏం వేయట్లేదు అని మనకు తెలుస్తుంది, దాన్ని బట్టి మన ఫ్యామిలీ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది.
సో వంట చేసేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్, వాళ్ళకి స్పెషల్ క్రెడిట్ ఇవ్వండి, వాళ్ళని ఇంకొంచెం బాగా ప్యాంపర్ చేయండి, ఇంకొంచెం ఎక్కువ ప్రేమగా చూసుకోండి. ఎందుకంటే మనం ఏం తింటామో అదే మనం అనమాట. మనం ఈ రోజుల్లో ఏమైపోయింది అంటే మనం ఎంత మంచి ఫుడ్ వండినా లైక్ రెండు రకాల వెజిటేబుల్స్తో వండి, ఆకుకూరలు వండి, పప్పు, అన్నం, రోటీ అన్నీ వండిన తర్వాత కూడా స్టిల్ మనకి బోల్డ్ అనే విటమిన్స్ లేదంటే ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఈ రోజుల్లో క్వైట్ కామన్ అయిపోయింది. మెయిన్లీ సౌత్ ఇండియన్ ఫుడ్స్ అనేవి కార్బోహైడ్రేట్ బేస్డ్ అనమాట. లైక్ మనం ఎప్పుడు రైస్ తింటాము, లేదా ఇడ్లీ తింటాము, లేదా దోశ తింటాము, ఊతప్పం, ఉప్మా, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండి ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసిందంటే మనం సప్లిమెంట్గా ప్రోటీన్ తీసుకోవడం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ రైస్ ఎక్కువగా తినే వాళ్ళకి ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను చూపిస్తున్నాను ఓజీవా ప్లాంట్ ప్రోటీన్ అండి. ఇది వచ్చేసి తయారైంది ఆర్గానిక్ పీ ప్రోటీన్తోని, ఆర్గానిక్ బ్రౌన్ రైస్ ప్రోటీన్ అండ్ ఆర్గానిక్ క్వినోవాతోని. ఈ మూడు ఉన్నాయి. ఇందులోని సోయా ఫ్రీ, గ్లూటెన్ ఫ్రీ, నో జిఎంఓ అండ్ కొలెస్ట్రాల్ ఫ్రీ, ఈజీ టు డైజెస్ట్. అన్నిటికన్నా ఇందులో నాకు నచ్చింది ఏంటో తెలుసా? ఇది అన్ఫ్లేవర్డ్. అన్ఫ్లేవర్డ్ అంటే ఏంటంటే దీనికి ఎటువంటి సెల్ఫ్గా ఫ్లేవర్ లేదనమాట. సో దీన్ని మీరు ఎందులోనైనా మిక్స్ చేయొచ్చు, లైక్ రోటీలో, ఆటాలో మిక్స్ చేసి రోటీస్ చేసేయచ్చు. మీకు టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది కలపడం వల్ల రోటీస్ ఇంకా సాఫ్ట్గా వస్తున్నాయి, ఇంకా టేస్టీగా వస్తున్నాయి. సో ఇది ఇలా ఉంటుందండి. దీంట్లోని ఒక స్పూన్, మీరు రెగ్యులర్గా జిమ్కి వెళ్తారు, ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తారంటే దీంట్లో వచ్చిన స్పూన్ ఉంది కదా, దీంట్లోని ఒక ఫుల్ స్కూప్ తినాలి. అదే మీరు ఎక్సర్సైజ్ చేయరు, మీరు లైట్ జస్ట్ వాక్ చేస్తారంటే దీంట్లో హాఫ్ స్కూప్ తీసుకోవాలన్నమాట. 3 ఇయర్స్ ప్లస్ ఉన్న ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. అంటే మీరు ఎవరైతే కుక్ చేస్తారో మీ ఇంట్లో వాళ్ళకి డబ్బా ఒకటి కొనేసి ఇవ్వండి. మీ ఫ్యామిలీ హెల్త్ మొత్తం మెరుగుపడుతుంది అనమాట. 30 గ్రామ్స్ ప్లాంట్ ప్రోటీన్ ఉంటుంది, 5.2 BACC ఉంటుంది, 0.0 షుగర్. అంటే ఇది ఎటువంటి క్యాలరీస్ని కానీ ఎటువంటి మనకి వెయిట్ పెరగడానికి కాకుండా మనకి హెల్దీ ప్రోటీన్ అనేది ఇస్తుంది. ఈ రోజుల్లో చాలామంది వేగన్ అయిపోయారు, ఫుల్ వెజిటేరియన్స్ అయిపోయారు, అలాంటి వాళ్ళకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది చాలా చాలా పనికి వస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది చూడడానికి ఇలా ఉంటుందండి. జస్ట్ ఇందులో బ్రౌన్ రైస్ ఉంది, కీన్వా ఉంది, బటానీ ఉందన్నమాట. అన్ఫ్లేవర్డ్ ఇక్కడ డీటెయిల్గా రాసింది, ఇది ఆర్గానిక్ది. ఇక్కడ గ్రీన్ మార్క్ ఉంది అంటే ఇది ఫుల్లీ వెజిటేరియన్ అనమాట. ఇది ప్లాంట్ ప్రోటీన్ అంటే 100% వెజిటేరియనే ఉంటుంది. దీంట్లో మనం 3 వేస్గా యూజ్ చేయొచ్చు. యాడ్ ఇన్ రోటీస్, మనం రోటీలో కలుపుకొని తాగొచ్చు, లేదా స్మూదీస్లో మిక్స్ చేసి తాగొచ్చు, లేదా సాలడ్స్లోని ఎలాగైనా మనం తినొచ్చు అనమాట. అంతేకాకుండా ఇందులోని ఈవెన్ బెటర్ ఇది ఎందుకు అంటే ఇందులో సోయా ఫ్రీ, గ్లూటెన్ ఫ్రీ, నో జిఎంఓ, నో యాడెడ్ షుగర్, లాక్టస్ ఫ్రీ, నో ఆర్టిఫిషియల్ స్వీటనర్స్, నో ప్రిజర్వేటివ్, నో ట్రాన్స్పార్ట్ అనమాట. ఇవేవి మన హెల్త్కి మంచిది కాదు, అందుకే ఇవేవి ఇందులోని లేవు. సో ఇందులో ఈ అన్ని విటమిన్స్ అన్నీ మనకి పొందుతాము. ఇది 3 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళ నుంచి కన్స్యూమ్ చేయొచ్చు. అండ్ దీని మ్యానుఫ్యాక్చర్ డేట్ వచ్చేసి మే 2019, ఎక్స్పైరీ అవుతుంది నవంబర్ 2020. దీని వెయిట్ వచ్చేసి 500 గ్రామ్స్ అండ్ ఎంఆర్పి వచ్చేసి 1299. అండ్ నేను ఇది చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. మీరు నా పాత వీడియోస్ చూస్తే అక్కడ కూడా నేను ఓజీవా ప్లాంట్ ప్రోటీన్ గురించి చెప్పాను. చాలా మందికి డౌట్ వస్తుండొచ్చు, ఓజీవా ఉమెన్ ప్రోటీన్ గురించి మీరు ఇంతకుముందు చెప్పారు, ఇప్పుడు దీని గురించి చెప్తున్నారు అని. ఉమెన్ ప్రోటీన్ అన్నది కంప్లీట్లీ ఉమెన్స్ కోసం స్పెషల్గా తయారు చేయబడింది. అందులో బోల్డ్ అనే విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి, ఏవైతే ఉమెన్కి చాలా అవసరం. అది ఇది వచ్చేసి ప్లాంట్ ప్రోటీన్ అండి. ఇది ఫ్యామిలీలో అందరి కోసం, లైక్ మీరు జస్ట్ ఆటాలో మిక్స్ చేసేయచ్చు, లేదా మీ గ్రేవీ కర్రీస్లో మిక్స్ చేసేయచ్చు, ఎంత వర్సటైల్గా యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ ఫ్యామిలీలో హెల్త్ అన్నది చాలా మెరుగుపడుతుంది. మన బాడీలోని పర్ఫెక్ట్గా ప్రోటీన్ ఉందంటే మన మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, మన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, మన స్కిన్ గ్లోగా ఉంటుంది, అండ్ ఓవరాల్గా మనం హెల్దీగా ఉంటాం అనమాట. అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, స్క్రీన్ మీద కూడా ఇస్తాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్రోటీన్ లోపం అంటే మనకి నీరసంగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, ఏ పనులు చేయకూడదు. సో ఈ పాయింట్స్ అన్ని మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి అనుకుంటున్నాను. అండ్ లెట్స్ బ్యాక్ టు కుకింగ్. We'll be right back.
వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు లంచ్ టైం వచ్చేసింది. మార్నింగ్ నేను కొంచెం మ్యాక్రోని తిన్న తర్వాత ఇప్పటి వరకు నేను ఏం తినలేదు. మధ్యలో కొంచెం టీ తాగాను అంతే. బీభత్సంగా ఆకలేస్తుంది, కానీ ఇది తినడానికి నాకు బాగా టైం పట్టేస్తుంది కాబట్టి నేను కుషాల్కి ఆల్రెడీ అన్నం అన్నీ తినిపించేసి వాడిని పడుకోపెట్టి ఇప్పుడు వచ్చానమాట. ఐ గాట్ మై చాప్ స్టిక్స్. అన్నం ఒక్కటే తినగలనో లేదో అని చెప్పి నేను నా కోసం ఒక రోటీ కూడా చేసుకున్నాను. అండ్ ఒకవేళ అన్నం తినలేకపోతే నేను రోటీ తినేనని నా కడుపుని ఎండబెట్టచ్చు. అండ్ నేను చేశాను బొప్పాస్కాయ బియ్యం పిండి వేసిన కూర అనమాట. ఇది తీయడానికి నా పాటలు చూడండి. అంత బ్రేక్ఫాస్ట్ తినడానికి నాకు 35 మినిట్స్ పట్టింది. ఎంత అన్నం తినడానికి నాకు ఎంతసేపు పడుతుందో తెలీదు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. దీన్ని కలుపుతారలాగో. శిన్షానాలు ఎప్పుడు ఓన్లీ దీంతోనే తినేవాళ్ళంట, అంటే చిన్న బౌల్స్లోనే తినేవాళ్ళు. కంచంలో ఎవరైనా తింటారని నేను అనుకోను, బట్ ఓకే. అన్నం తీయడం చాలా కష్టమైపోయింది, అందుకే వాళ్ళు స్టిక్కీ రైస్ తింటారేమో, ఒకదానికి ఒకటి అంటుకుని ఉంటుంది. ఫస్ట్ ముద్ద యమ్మీ. ఏదైనా దొరక్కపోతే దాని విలువ తెలుస్తుంది తెలుసా? ఇప్పుడు నాకు స్పూన్ విలువ, మన చెయ్య విలువ బాగా తెలుస్తుంది. అండ్ ఈ రోటీని ఎలా తింటారో. అందుకే అంత సన్నంగా అంటారు. ముందు చేతులకి ఫుల్ ఎక్సర్సైజ్ అన్నమాట. అంటే చేతుల గురించి అసలు సన్నంగా ఉంటాయి చేతులు ఎప్పటికీ. రా రొట్టి రా. చిన్నకి చెప్పాను, చిన్న ఏం సలహా ఇచ్చింది తెలుసా? రెండింటికి కలిసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టే, అప్పుడు ఈజీగా ఇలా 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 చేసుకోవచ్చు అని. నాకు అనిపించింది అది మళ్ళీ చీటింగ్ అయిపోతుందేమో. అసలు దీంతో అస్సలు తినలేకపోతే చేయలేకపోతే అప్పుడు అది చేద్దాంలే అనుకున్నా, బట్ తెలియట్లేదు. నేను ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను, మనం చాలా కొంచెం క్వాంటిటీ తింటాము. లైక్ స్పూన్తో అనుకోండి, ఫుల్ ఒక స్పూన్ మొత్తం తినేస్తాం. అదే చేత్తనైతే మరి ఇంకా మనకు చెప్పక్కర్లేదు, ఎక్కువ క్వాంటిటీలో నోరంతా పెట్టుకుని తింటాము. బట్ దీంతో మనకి చాలా కొంచెం క్వాంటిటీయే వస్తుంది. ఫస్ట్ అసలు రాదు, నీరసం వచ్చింది నాకు. సో మనం అన్నాన్ని కూరని ఎక్కువ ఎంజాయ్ చేస్తాము, అది నాకు అర్థమైంది. టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ కూరలోనే ఉన్న ఒక్కొక్క గింజని మనం బాగా ఫీల్ చేస్తాం అనమాట. సో నాకు అనిపించింది ఏంటంటే మనం ఫుడ్కి వాల్యూ ఎక్కువ ఇస్తాం. అండ్ దెన్ ఇది నేను ఇంకా లాగలేకపోతున్నాను అసలు. అండ్ సూపర్ హ్యాపీ, లంచ్ వరకు నేను కంప్లీట్ చేస్తాను. నా కడుపు ఫుల్గా నిండలేదు, కొంచెం ఖాళీ ఉంది, కానీ ఇంకా మరి నా చేతులు అయితే బీభత్సంగా నొప్పి వస్తున్నాయి. ఇంకా నేను తినే ఓపిక కూడా నాకు అస్సలు లేదు. సో మళ్ళీ ఈవినింగ్ స్నాక్ టైంకి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అండ్ ఓకేనా, మీరు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. చేసినట్టయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మళ్ళీ ఈవినింగ్ కలుస్తాను, అప్పటి వరకు బాయ్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ అండ్ స్పెషల్ రెసిపీ ట్రై చేయబోతున్నానండి. యూట్యూబ్లోనే ఈ ఐడియా కూడా నాకు వచ్చింది. ఈరోజు ఏమైందంటే, మార్నింగ్ సాహిల్ స్కూల్కి వెళ్తున్నప్పుడు వాడి మీద నేను చాలా కోపం అయిపోయాను. లేట్ అయిపోతుంది కానీ వాడు రెడీ అవ్వట్లేదు, అలా లేజీగా కూర్చుని ఉంటున్నాడని. సో వాడు రెడీ అయిపోయాడు, హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ నాకు ఆడి మొహం అలాగే గుర్తొస్తుంది. వాడు డల్గా ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. సో ఏదో ఒకటి చేస్తే కానీ నాకు మనశ్శాంతి రాదు. తన కోసం సర్ప్రైజ్గా నేను చేస్తున్నాను చాకో లావా కేక్ అనమాట. ఇది కూడా ఇడ్లీ కుక్కర్లోని, మనకి టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా ఇడ్లీ కుక్కర్లో మీరు కేక్ చేసుకోవచ్చని, సేమ్ ప్రాసెస్లోనే నేను బిస్కెట్ కేక్ చేస్తున్నాను అనమాట.
ఫస్ట్ నేను మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అన్నిటినీ మిక్సీలో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. దాంట్లోనే నేను కొద్దిగా నొటెలా వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు, హర్షీస్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు. దాంతో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేస్తూ నేను దీన్ని కేక్ బ్యాటర్లా తయారు చేస్తున్నాను అనమాట. అండ్ చాలా సింపుల్ అండి, నేను ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా చాలా బాగా వచ్చింది. సాహిల్ సూపర్ హ్యాపీ అయిపోయాడు అనమాట. తర్వాత ఇది మరీ రన్నీ కన్సిస్టెన్సీ రాకూడదు, అలా అని మరీ థిక్గా కూడా ఉండకూడదు. వీడియో క్లిప్లో చూపించిన కన్సిస్టెన్సీ రావాలన్నమాట. తర్వాత నా దగ్గర ఆల్రెడీ డార్క్ చాక్లెట్ ఉంది, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మన ఇడ్లీ గిన్నెలన్నిటికీ కొద్దిగా బటర్తో కోట్ చేస్తున్నాను. బటర్ కోట్ చేస్తే ఏంటి, ఈజీగా తర్వాత మన కేక్ బిస్కెట్ కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఒక చిన్న ప్రతి దాంట్లోని కొద్ది కొద్దిగా మన ఈ బిస్కెట్ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటాను. అండ్ మధ్యలోనే ఒక డార్క్ చాక్లెట్ పీస్ని పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇదేమవుతుందంటే చుట్టూ ఉన్న బిస్కెట్ ఏమైతే ఉందో అది కుక్ అయిపోతుంది, అండ్ ఈ చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగా వస్తుందండి, ట్రై చేయండి. ఎప్పుడైనా పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటే ట్రై చేయవచ్చు. ఇది బిస్కెట్ కాకుండా మనం మైదా ఇవన్నీ మిక్స్ చేసి అలా కూడా చేస్తే చాలా బాగుంటుంది. మీకు ఇది బిస్కెట్ కేక్ నచ్చుతుంది అనుకుంటే ఇది కూడా నచ్చుతుంది అన్నమాట. జస్ట్ సింపుల్ సరదాగా చేశానన్నమాట. అండ్ డార్క్ చాక్లెట్ది నేను అమెజాన్ నుంచి తెప్పించాను, డార్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్. ఈరోజు నేను డార్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నాను. కుక్కర్లో పెట్టేసుకుని ఎక్కువసేపు అక్కర్లేదండి, 3 to 5 minutes అయితే మోర్ దాన్ ఎనఫ్. బిస్కెట్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదు, లైక్ ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా. తర్వాత దీన్ని చల్లగా అయిన తర్వాత దాన్ని తీయాలన్నమాట. అంతే, సూపర్ సింపుల్. అండ్ ఈరోజు ఎలాగా నా ఛాలెంజ్ రన్ అవుతుంది కదా, చాప్ స్టిక్స్తో చిన్న ఛాలెంజ్, నా ఈవినింగ్ క్రేవింగ్స్కి కూడా ఇది బాగా సరిపోతుంది అనిపించింది. నేను 3 తెచ్చుకుని చాప్ స్టిక్స్తో యమ్మమ్ అనుకుంటూ తినాను, సూపర్ టేస్టీగా ఉంది. అండ్ మన డిన్నర్ టైం వచ్చేసింది అండి. డిన్నర్ టైంకి నేను తీసుకున్నాను మ్యాగీ. చాప్ స్టిక్స్ యూస్ చేస్తే నూడిల్స్ తినకపోతే చాప్ స్టిక్స్కే అవమానం ఏమో అనిపించింది, అందుకే నేను చేసుకున్నాను సూపర్ సింపుల్ మ్యాగీ. అండ్ నేను ఇప్పుడు తినడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ట్రస్ట్ మీ, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను అన్ని చాప్ స్టిక్స్తోనే తిన్నాను. అండ్ రాత్రి అయ్యేసరికి చాప్ స్టిక్స్తో తినడం చాలా చాలా ఈజీ అయిపోయింది. మార్నింగ్ నేను కష్టపడినట్టు అస్సలు కష్టపడలేదు, చాలా ఈజీగా నేను పట్టుకోగలుగుతున్నాను. అండ్ చాలా చాలా బాగా అనిపించింది అండి, ఒక కొత్త విషయం నేర్చుకున్నట్టు అనిపించింది. అండ్ కుషాల్ ఇక్కడ అడుగుతున్నాడు నాకు అది కొంచెం వేడిగా ఉందని చెప్పి నేను వాడికి ఇస్తున్నాను. తర్వాత వాడు కూడా చాప్ స్టిక్స్తో తినడం మొదలుపెట్టేశాడు మరో 5 seconds. ఈ వీడియో జస్ట్ ఫర్ ఫన్ అండి, రోజు నార్మల్ వ్లాగ్స్ ఏం చూస్తారు అని చెప్పి ఏదో సరదాగా ట్రై చేశాను అంతే. హోప్ మీ అందరికి కొంచెం ఎంటర్టైనింగ్గా అనిపించింది అనుకుంటున్నాను. ఈ 20-25 minutes వీడియోలో మీరు ఒక్కసారైనా స్మైల్ చేసినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ప్లీజ్ మీరు ఏ టైం క్లాప్లోనే మీరు నవ్వారు అన్న విషయం కూడా నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ నేను ట్రై చేయడమే కాకుండా సంతోష్ కూడా ట్రై చేస్తున్నారు, అస్సలు పట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. బట్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో రేపు కలుస్తాను, అప్పటి వరకు టాటా బై బాయ్.
ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ మీషో యాప్. మీషో యాప్లో థౌజండ్స్ ఆఫ్ రీసెలర్స్ ఉంటారండి. అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి, లైక్ మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కుర్తీ, సారీస్, హోమ్ అప్లయన్సెస్, జ్యువెలరీ, అన్ని రకాల ప్రోడక్ట్స్ అక్కడ ఉంటాయన్నమాట. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఎలాంటి ప్రోడక్ట్స్ నచ్చుతాయి అన్నవి సెలెక్ట్ చేసుకోవడం, మీ ఓన్ మార్జిన్ని మీరు యాడ్ చేసుకోవడం, అండ్ మీరు ప్రోడక్ట్స్ని సెల్ చేయడం. మీరు ప్యాకింగ్ చేయక్కర్లేదు, మీరు స్టోర్ చేసుకోవక్కర్లేదు, ఇవి అన్నీ మీషోనే చూసుకుంటుంది. మీరు ఎర్న్ చేసిన మార్జిన్ మొత్తాన్ని ప్రతి వీక్ ట్యూస్డే రాజు మీ అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇంతకన్నా అద్భుతమైన యాప్ అన్నది ఇంకెక్కడా లేదండి. జస్ట్ రోజుకు ఒక 2 గంటలు మీ ఫోన్లో స్పెండ్ చేసి మీ ప్రొడక్టివ్గా హ్యాపీగా డబ్బులు అనేది ఎర్న్ చేసుకోవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్.